ధ్యానీభవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ ధ్యానీభవ కార్యక్రమంలో మనం ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి, ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏంటి, ధ్యానం వల్ల మనకు మనసులో కలిగే మార్పులను మనం తెలుసుకుంటాం. అయితే ధ్యాన పద్ధతులు రకరకాల పద్ధతులు ఉన్నాయి, కానీ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతిని సింప్లెస్ట్ అంటే చాలా తేలికగా చేసి తన ధ్యాన సాధనలో మంచిగా ఎదగడానికి మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఈ ఆనాపానసతిని మనకు ప్రచారం చేశారు, మనకు బోధించారు. మనం ఇది బుద్ధ భగవానుడు 2600 సంవత్సరాల క్రితం నేర్పిన పద్ధతి. దీన్ని ఇది విపాసనలో తొలిమెట్టుగా చెప్తారు. ఈ ఆనాపానసతిని చేయడం వల్ల మన యొక్క మనస్సు శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం వల్ల మన మనస్సును ఎన్నో రకరకాల ఆలోచనలు ఉన్నదాన్ని పక్కన పెట్టి ఆలోచనారహిత స్థితికి వెళ్తాం. ఈ ఆలోచనారహిత ధ్యానం అంటేనే ధ్యానం అంటే ప్రయాణం అంటే మనసుతో ప్రయాణం. ఏం చేస్తున్నాం, ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనసుతో ప్రయాణం చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఆలోచనారహిత స్థితిని ఎప్పుడైతే మనం చేస్తామో మనకు మనస్సు ప్రశాంతంగా ఉండడం వల్ల, మానసిక చింతన లేకపోవడం వల్ల మన శారీరక రుగ్మతలు కూడా రావు. ఎందుకంటే శారీరక రుగ్మతలకు కారణం ఏంటంటే మనసులో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే మనసులో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రోగంగా మారుతుంటుంది. తర్వాత మనం చేసే పాపాలు పుణ్యాలను బట్టి మనకు రోగాలు వస్తుంటాయి. సో మనం అలా చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలుగా, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలుగా వస్తాయి. కాబట్టి మనం ఆ రోగాలని రాకుండా ఉండాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానంతో చిన్నపిల్లలకు ధ్యానం నేర్పిస్తే వాళ్ళ యొక్క మెమొరీ పవరు, వాళ్ళ చదువుకునే శక్తి అవి చాలా పెరుగుతుంటాయి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ధ్యానులు అయితే వాళ్ళ సంసారం ఎంతో హాయిగా నడుస్తుంటుంది. కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క జాగాలో చేయొచ్చు. ధ్యానం అనేది స్కూల్లో గుడిలో చేయొచ్చు, బడిలో చేయొచ్చు, తర్వాత ప్రకృతి ఒడిలో చేయొచ్చు, అడవిలో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, తర్వాత ఉద్యోగ స్థలంలో చేయొచ్చు, కర్మాగారంలో చేయొచ్చు, కారాగారంలో కూడా చేయొచ్చు. ఎక్కడైనా ధ్యానం అనేది చేయొచ్చు. మన పత్రిజీ గారు ఏం చెప్పారు, ధ్యానం చేయాలి రా ఎక్కడైనా కూడా అండి. అడవిలోన ధ్యానం అంట, పల్లెటూరులో ధ్యానం అంట, ఊరిలోన ధ్యానం అంట, అమెరికాలో ధ్యానం అంట, ఆస్ట్రేలియాలో ధ్యానం అంట, భారతదేశంలో ధ్యానం అంట, చైనాలో, ఎక్కడ ఎప్పుడైనా చేయొచ్చు. పౌర్ణమి ధ్యానం అంట, మానసిక అమావాస్య ధ్యానం అంట, శివరాత్రి ధ్యానం అంట, ఉగాది ధ్యానం అంట, అంటే ఏ పండగ కూడా మనం చేయొచ్చు. అంటే ఈ దీంట్లో ఏదైతే ఎంత చిన్న తేలికపాటి పద్ధతిలో మనం ధ్యానాన్ని నేర్చుకోవచ్చు. ధ్యానంలో ఈ ఇప్పుడు మనము ఎవరైనా మనం ఒక ఆదర్శంగా తీసుకున్నాం, శివుడు ఒక పెద్ద ధ్యాని, ఆంజనేయుడు ఒక పెద్ద ధ్యాని జ్ఞాని, ఆ తర్వాత రాముడు ధ్యానం చేసి తన శక్తులను సంపాదించుకున్నాడు, కృష్ణుడు ఒక జగద్గురు అతను కూడా ఒక పెద్ద ధ్యాని, యేసు మహాప్రభు ఒక పెద్ద ధ్యాని, తర్వాత మహావతార బాబా జ్ఞానం ఆయన ధ్యానితో మన ప్రపంచానికి క్రియాయోగాన్ని పెట్టాడు, స్వామి వివేకానంద ఒక ధ్యాని, పరమహంస యోగానంద ఒక పెద్ద ధ్యాని, తర్వాత స్వామి రామ ఒక యోగి ఒక ధ్యాని. సో ఇలా చూస్తుంటే ఈవెన్ అల్లా కూడా, అంటే అల్లా గురించి బోధించిన మహమ్మద్ ప్రవక్త కూడా ఒక ధ్యాని. సో ధ్యానంలో మనం ఎంతో పరాకాష్ఠం చేసినప్పుడు మనం హాస్టల్ ట్రావెల్ చేయొచ్చు, మన యొక్క ఆత్మను బయటకి తీసుకొచ్చి మనతో మాట్లాడించుకోవచ్చు. మనం ఇక్కడే ఉండి మన ఆత్మను వేరొక ప్రదేశాన్ని, దూర ప్రదేశాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సందేశాలు ఇచ్చి రావచ్చు. తర్వాత ఊర్ధ లోకాలకు ప్రయాణం చేయొచ్చు, రకరకాల అనుభూతుల్ని పెంచు. ఇంకా మనం ధ్యానంలో పరాకాష్ఠ చెందినప్పుడు మన గత జన్మలను తెలుసుకోవచ్చు, తర్వాత రాబోయే భవిష్యత్ కాలంలో జరిగే సంఘటనల గురించిగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇలా రకరకాల అనుభూతులు, అనుభవాలు, లాభాలు, ప్రయోజనాలు ఎన్నో ఈ ధ్యానం ద్వారా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం శరీరాన్ని నిలువుగా, అంటే మన వెన్నెముక నిటారుగా, మన మెడను నిటారుగా, మన తలను నిటారుగా ఉంచుకోండి. ఆ తర్వాత రెండు చేతులు కలపండి, చేతుల్ని ఒడిలో పెట్టుకోండి, కాళ్ళను క్రాస్ చేయండి. ఎందుకంటే ఇలా కాళ్ళని క్రాస్ చేయడము, చేతుల్ని కలపడం వల్ల మనకు ఎనర్జీ లాస్ కాకుండా ఉంటుంది. లేకుంటే 10% ఎనర్జీ చేతుల ద్వారా, 10% ఎనర్జీ తర్వాత
కాళ్ళ ద్వారా వెళ్ళిపోతుంది. తర్వాత మిగతా 80% ఎనర్జీ పోకుండా ఉండాలంటే మీరు ప్రశాంతంగా 2 కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకునే ముందు మీరు ఏమైనా కళ్ళద్దాలు వాడుతుంటే కళ్ళద్దాలు తీసి పక్కకు పెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసుకోవడం వల్ల మనం 80% ఎనర్జీని మనం ఆఫ్ చేసుకొని మన శరీరంలోనే ధ్యానం చేస్తున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఏదైతే వస్తుందో, విశ్వశక్తి, అది మనకు డైరెక్ట్గా మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశిస్తే మన శరీరాన్ని మొత్తం కాంతివంతంగా, తర్వాత శక్తివంతంగా, చైతన్యవంతంగా చేస్తుంది. ఇప్పుడు మీరందరూ ఈ ధ్యాన ముద్రలోకి వచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగా ఒకే ధ్యాస, ఆ ధ్యాస ఏంటంటే మన శరీరంలోకి ముక్కు పుటాల ద్వారా, మీ యొక్క ధ్యానం అంతా కేంద్రీకరించింది ముక్కు పుటాల దగ్గర, శ్వాస ఏ విధముగా అంటే గాలి ఏ విధంగా మన ఊపిరితిత్తులోకి వెళుతున్నది, మరి ఊపిరితిత్తుల నుంచి శ్వాస మళ్ళీ ఏ విధంగా ముక్కు పుటాల ద్వారా బయటికి వస్తున్నది, చల్లటి గాలి లోపలికి వెళ్తున్నది, వేడి గాలి బయటికి వస్తున్నది, ఇలా మన యొక్క శ్వాస ప్రక్రియను మన ముక్కు పుటాల నుంచి ముక్కు గోడాల ద్వారా మన యొక్క త్రినేత్రం ఏదైతే ఆజ్ఞాచక్రం ఉందో అక్కడ దాకా తీసుకెళ్ళండి. మెల్లమెల్లగా తీసుకెళ్ళండి. మెల్లమెల్లగా తీసుకెళ్ళినప్పుడు మీ యొక్క ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని సాక్షిభూతంగా చూడండి, వాటిని గమనించండి. అంతేకాని ఆలోచనలో మీరు మమేకం అవ్వడం కానీ, ఆలోచనలో భాగం చేసుకోవడం కానీ చేస్తే మీ ధ్యానమంతా పక్కకు పెట్టి మీరు ఆలోచన ప్రవాహంలోనే కలిసిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆలోచనని కట్ చేసి డిలీట్ చేస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తున్నాయా, వాటిని ఒక ప్రవాహం, మీరు సముద్రం ఒడ్డున మీరు ఉన్నారు, సముద్రం ఒడ్డున మీరు కూర్చొని ఉన్నప్పుడు అలలు అంటే ఆలోచనలు మీ దగ్గరికి వచ్చాయి కానీ మిమ్మల్ని తాకాయి, తాకకుండానే మళ్ళీ ఆలోచన సముద్రంలోకి అలలు ఎలా వెళ్ళిపోతాయో మీ ఆలోచనలు కూడా మనకు కలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు దాన్ని సాక్షిభూతంగా చూస్తారో ఆలోచనలు అప్పటికప్పుడే వెంబడి వెళ్ళిపోయి మీకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఈ ఆలోచన రహిత స్థితిలో మెల్లమెల్లగా మీకు మన యొక్క శరీరం మీద ఒక స్పృహని కోల్పోతారు, శరీరం యొక్క బరువుని కోల్పోతారు, శరీరం యొక్క ఆకృతిని కోల్పోతారు. ఒకే జ్ఞానంలో ఒకే అవేర్నెస్ అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
నుంచి విరామం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, మీరు మీ రెండు చేతుల్ని కొద్ది విడదీసి మెల్లగా పైకి తీసుకొని ఒక చేయికి ఇంకో చేతితో రబ్ చేస్తూ ఉండండి. రబ్ చేసిన తర్వాత మెల్లగా రెండు కప్స్ లాగా పెట్టుకొని ఈ రెండు కళ్ళ అరచేతుల్ని రెండు కళ్ళ మీద పెట్టుకోండి. వీలైతే కంటిని కూడా చాలాసేపు ధ్యానం ఉన్నప్పుడు ఒకసారి చేసుకోవచ్చు, లేదంటే అలా పెట్టుకొని. ఇప్పుడు నేను కౌంట్ చెప్తాను, 5 4 3 2 1 0. మెల్లగా కళ్ళు తెరిచి మీ దోసిల్ని చూస్తూ ఉండండి. మీరు ఈ ధ్యాన ప్రక్రియలో చాలా మంచిగా ధ్యానం చేశారని భావిస్తున్నాను. మీ అందరికీ స్వామి మన బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులు ఉంటారు. మీ అందరూ యోగులు, ధ్యానులు కావాలి. ధన్యవాదాలు.